ಕ್ರಿಸ್ತನಾಧನೆಂದು ಪ್ರಿಯ ಲಘು ಸಹೋದರಿ ಸೌದುಲ್ಲಾರ ಏಸು ಕ್ರೀಸ್ತನಾಮು క్రీస్తు సందేశం అనే ఒక కార్యక్రమాలకు మేమందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము ఈ యొక్క కార్యక్రమం ఆరంభించుకునే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం సదామమ్మ నుంచి కాపాడుతున్న ప్రభువ మీ యొక్క పవిత్రమైన నామక వందనాలు ఇదిగో ప్రభు వాక్యాన్ని ధ్యానిస్తుండగా మమ్మందరిని కూడా దీవించండి వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఒక్క వ్యక్తిని కూడా దీవించి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఒక మంచి జీవితాన్ని జీవించేటటువంటి అవకాశం దయచేయమని ఈ యొక్క మనం నటిని మా నాదరిని యస్సు క్రీస్తు నామం తండ్రి ఆమెన్ ప్రైజలాన్ ప్రైజలాన్ హాలేలుయా క్రీస్తునాదూ ప్రియులగు సహోదరి సహోదరులారా ఈ యొక్క క్రీస్తు సందేశం అనే కార్యక్రమంలో మనం ఈరోజు ధ్యానించుకునేటటువంటి అంశం క్రీస్తు జననంలో మరే తల్లి యొక్క పాత్ర అనగా ఈ యొక్క ఏసుక్రీస్తు లోకంలో పుట్టేటటువంటి ఈ యొక్క సందర్భంలో మరే తల్లికి దేవుడిచ్చినటువంటి ఒక పాత్ర ఏమిటి యేసు ప్రభు యొక్క జీవితంలో మరియ తల్లి ఏ విధమైనటువంటి పాత్రను కొనసాగించింది లేకపోతే దేవుడు మరి తల్లిని ఏ విధంగా ఈ యొక్క రక్షణ ప్రణాళికలో వాడుకున్నారు అనేటువంటిది మనం అందరూ కూడా ధ్యానించుకుందాం మనకందరికీ కూడా తెలుసు ప్రియ సహోదరి సోదరుడ ఏ విధంగా మరియ తల్లి దేవుని యొక్క చిత్తమును నెరవేర్చడానికి తన యొక్క ఆలోచనను పక్కన పెట్టి జీవించిందో మనం వాక్యంలో వింటున్నాం కానీ ఆ యొక్క సాధారణమైనటువంటి ఒక కన్యకగా ఒక స్త్రీగా దేవుడిచ్చినటువంటి అంత పెద్ద బాధ్యతను మరే తల్లి మోయడం అనేది చాలా చాలా కష్టతరం కానీ మరే తల్లి దాన్ని కష్టంగా భావించలేదు దాన్ని ఒక గొప్ప అవకాశంగా భావించి సంతోషముతో ఆ యొక్క పాత్రను ఎన్నుకుంది అని మనమందరం కూడా ధ్యానిస్తున్నాము ఒకసారి చదువుకుందాం లుకాసు వార్త ఒకటవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనం చదువుకుంటే దేవతతో లోపలికి వచ్చి ఆమెతో అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము ఏలినవారు మీతో ఉన్నారు అనను ఆ యొక్క శుభవచనములకు మరే తల్లి కలత చెంది అది ఏమై ఉంటుందో అని ఆలోచించుండగా ముప్పై వచనంలో మరి అమ్మ భయపడకుము నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు ఆ శిశువునకు ఏసు అని పేరు పెట్టుము ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును ప్రభు దేవుడు తండ్రి యొదీది సింహాసనమును ఆయనకు ఇచ్చును ప్రియ సౌదరి సౌదులారా మరితల్లి యొక్క మరితల్లికి దేవత చెప్పినటువంటి యొక్క శుభ సందేశము ఒక రకంగా శుభ సందేశము ఇంకొక రకంగా చూస్తే అది ఎంతో బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే తను గర్భము దాలుస్తుంది తనకు పుట్టబోయేటటువంటి శిశువు ఎంతో గొప్ప వ్యక్తి అవుతాడు మహోన్నతుని కుమారుడుగా పిలువబడతాడు యేసు అని పేరు పెట్టాలి అని ఒక సంతోషమైన విషయము రెండవది నువ్వు కన్నకగానే గర్భము గర్భము దాలుస్తావు ఒక కన్యకగా ఉంటూనే నువ్వు ఒక తల్లి కాబోతున్నావు అనేటువంటి విషయము ఎంతో బాధను కల్పించి ఉంటుంది అయినప్పటికీ ఈ రెండు విషయాలను కూడా మరే తల్లి తన హృదయంలో పదిలపరుచుకొని దేవుడు చెప్పి ఉన్నాడు కావున దేవుని యొక్క ఉద్దేశం అది కావున మరే తల్లిని దేవుడు ఎన్నుకున్నాడు కావున తను శిరస వహించింది లేకపోతే ఆ యొక్క పాత్రను అంగీకరించింది ఇప్పుడు మనందరి జీవితంలో కూడా ఎన్నో రకాలుగా దేవుడు ఎన్నో పాత్రను ఇస్తూ ఉన్నాడు కుటుంబంలో తల్లిగా తండ్రిగా పెద్ద కుమారుడిగా చిన్న కుమారుడుగా లేకపోతే పెద్ద కూతురుగా చిన్న కూతురుగా ఎన్నో రకమైనటువంటి తారతమ్యాలు ఆ దేవుడిచ్చినటువంటి యొక్క అవకాశమును మనము గొప్పగా సంతోషంగా జీవిస్తున్నామా లేకపోతే నేనే ఎందుకు ఈ విధంగా ఉండాలి నాకే ఎందుకు ఈ విషయం కలిగింది నా జీవితంలోనే ఎందుకు ఇలాంటి సమస్య వచ్చింది అనేటువంటి ఆలోచనలతో కొనసాగుతున్నామా ఈరోజు మనం ధ్యానించుకుందాం ఈ యొక్క మరీ తల్లి పాత్ర ద్వారా మన జీవితంలో కూడా ఎంతో రకమైనటువంటి ఎన్నో రకమైనటువంటి సంగతులను మనము పొందుపరుచుకొని మనం ముందుకు వెళ్ళాలి అన్నదే ఈరోజు యొక్క అంశం ప్రియ సహోదరి సహోదరుడ మనం వాక్యంలో ధ్యానించుకుంటే లుకాసు వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ చనాన్ని ఒకసారి చదువుకుందాం లుకర్స్ వార్త రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం కానీ మరి అమ్మ ఈ విషయములనెల్లా తన మనస్సున అంతయు పదిలపరుచుకొని మననము చేయుచుండెను ప్రియ సౌదరి సోదరులారా ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే తల్లికి అన్నీ కూడా అసాధారణమైనటువంటి సాధారణంగా కాకుండా విధముగా ఎన్నడూ ఊహించినటువంటి విధంగా విషయములు జరుగుతూ ఉన్నప్పుడు భయముతో కృంగిపోయి దాక్కొని పారిపోయేటువంటి పరిస్థితులు మరే తల్లికి కలిగిన అలాంటి పని మరే తల్లి చేయలేదు ఎందుకంటే ఇవన్నీ కూడా తను మననము చేస్తూ ఉన్నది హృదయమును పదిలపరుచుకొని మననము చేస్తూ ఉండడం అంటే ధ్యానిస్తూ ఉండడము తన జీవితంలో జరిగిన ఈ కష్టాన్ని ఒక్కసారిగా ప్రభుని ఏలెత్తి చూపించకుండా తప్పు పట్టకుండా తను ధ్యానిస్తున్నది ఇది ఎందుకై ఉంటుంది దేవుడు ఎందుకని ఈ యొక్క అవకాశం ఇచ్చాడు దీని దీనిలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని మరే తల్లి పదిలపరుచుకొని మననం చేసింది కావున ఆ యొక్క పాత్రను ఆమె అంగీకరించగలిగింది ఇప్పుడు మన జీవితంలో మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి ఒక్క విషయానికి కూడా ఎన్నో సందర్భాల్లో మనం ధ్యానించుకోలేం అది మనకు ఆలోచన రాకుండా మొట్టమొదటిగా మనము దానిలో ఉన్నటువంటి తప్పును కనిపెడుతుంటాం దేవునికి విరుద్ధంగా ఉంటాం లేకపోతే దేవుని ఏలైతే చూపిస్తుంటాం ఇదిగో ఎందుకు నాకు ఈ విషయాన్ని జరిగించవు నా జీవితంలో ఎందుకు ఇది జరిగింది అని దేవుని ప్రశ్నిస్తుంటాం కానీ ప్రియ సోదరి సౌదరులారా మరి తల్లి ద్వారా ఈరోజు మనము నేర్చుకునేటువంటి ఒక విషయం ఏమిటంటే అది ఏది జరిగినా దాన్ని మనం మననము చేసుకోవాలి నా జీవితంలో కష్టం వచ్చింది అది దేనికోసమే వచ్చి ఉంటుంది లేకపోతే దీనికి ఎందుకు దీనివల్ల ప్రభు నాకు ఏం నేర్పిస్తున్నాడు దీనివల్ల దేవుడు నన్ను ఏ విధంగా నడిపించబోతున్నాడు అనేటువంటిది మనం మనను చేసుకుంటే అప్పుడు దేవుడు నిజమైనటువంటి విషయమును మనకు తేటతెల్లం చేస్తాడు లేకపోతే దాన్ని క్లుప్తంగా మనకి తెలియపరుస్తాడు ప్రతి అందరికీ ప్రతి ఒక్కరికి కూడా కష్టములు నష్టములు బాధలు అవమానాలు అనుకోకుండా అనారోగ్య పరిస్థితులు అన్నీ కూడా కలగవచ్చు కానీ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మనం కృంగిపోయి కూర్చొని ఏడవకుండా ఐక దేవా దేవుడు ఈ యొక్క సంఘటన ద్వారా నాకేం నేర్పిస్తున్నాడు లేకపోతే ఎందుకు జరుగుతుంది అని మనం నేర్చుకోవాలి ఇప్పుడు మీరు మనకు అనుకోవచ్చు మరీ తల్లి కంటే దేవుడు యేసు ప్రభుకి తల్లిగా ఎన్నుకున్నాడు కావున తను సంతోషించి ఉంటుంది నేను మీకు ఈ ఉదాహరణ కూడా చెప్పబోతున్నాను అదేమిటంటే తన కష్టం వచ్చినప్పుడు కూడా తను ఎన్నోడు ఊహించని విషయంలో విన్నప్పుడు కూడా తను అంగీకరించింది దాన్ని హృదయంలో పదిలపరుచుకుంది వాక్యం విందాము ఒకసారి లుకసు వార్త ఒకటో అధ్యాయం ముప్పై నాలుగో వచనాన్ని మనం అందరం కూడా వింటే మనకు అర్థమవుతుంది అంతట మరియమ్మ నేను పురుషుని ఎరుగను కదా ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించను ఈ యొక్క విషయము ఒక కన్యకగా ఒక స్త్రీగా ఎవ్వరూ కూడా అంగీకరించరు ఎందుకంటే సమాజంలో ఎప్పుడు కూడా జరగలేదు కానీ మరీ తల్లి దాన్ని ప్రశ్నిస్తూ దీని యొక్క దీని వెనుకలు ఉన్నటువంటి రహస్యం ఏమై ఉంటుంది అని దేవుని ప్రశ్నిస్తున్నది కానీ నేను చెయ్యను నేను వ్యతిరేకంగా ఉంటాను అని దేవుని ఎప్పుడు కూడా ఛాలెంజ్ చేయలేదు ప్రియ సోదరి సోదరుడు అంతేకాకుండా సిమియోను ప్రవక్త పలికినటువంటి వచనం కూడా మనం వి వినాలి ఆలోకించాలి అదేమిటంటే లుకాస్ వార్త రెండవ అధ్యాయము ముప్పై వచనం నుంచి మనం వింటే బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లి తండ్రి ఆశ్చర్యపడేది అక్కడ సిమియోను చెప్పినటువంటి మాటలను ఆలకిస్తున్నటువంటి మరే తల్లి మరి ఏసేపు ఇరువురు కూడా ఆశ్చర్యపడారు అంతేకాదు ఆ యొక్క సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బాలుని తల్లి మరేమ్మతో ఇట్లు పలికెను ఇదిగో ఈ బాలుడు ఇస్రా అనేకుల పతనమునకు ఉద్దరమునకు కారకుడుగును ఇతడు వివాదాస్పదమైన గురుతుగా నియమింపబడి ఉన్నాడు అనేకుల మనోగత భావములను బయలుపరచును ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని పోనున్నది ప్రియ సహోదరి సోదరుల ఇంతవరకు అంటే దేవుడితో వచ్చి ఇదిగో మహోన్నతుని కుమారుడైనటువంటి వ్యక్తికి నువ్వు తల్లి కాబోతున్నావు అని చెప్పినప్పుడు సరే సంతోషమైన విషయం కాబట్టి అంగీకరించింది అనుకోవచ్చు ఇప్పుడు సిమెన్ చెప్తున్నాడు ఒక హృదయము నీ ఒక ఖడ్గము నీ హృదయమును దూసుకొని వెళ్తుంది అనగా నీ యొక్క జీవితంలో అనేకమైనటువంటి కష్టముల పాలవుతున్నావు ఆ యొక్క ఏసుక్రీస్తు అనేకుల మనోగత భావములకు ఎంతోమంది ప్రజల యొక్క ఉద్దరంనకు పతనంనకు కారకుడవుతాడు అని వాక్యం తెలియజేస్తున్నప్పుడు మరి తల్లి ఏ విధంగా స్వీకరించింది ఏ విధంగా తనను తన హృదయంలో పదిలపరుచుకుంది ఇప్పుడు మరీ తల్లి ద్వారా మనం మన కుటుంబంలో నేర్చుకోవచ్చు చాలా సందర్భాలు ప్రియ సౌదరి సౌదరులారా ఈ రోజుల్లో ఎన్నో సందర్భాల్లో మన యొక్క కుటుంబాల్లో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి సమస్య కుటుంబంలో కలహాలు కావచ్చు లేకపోతే మనస్పర్ధలు కావచ్చు ఒకరినొకరిని అర్థం చేసుకోకపోవడం కావచ్చు ఒకరికొకరికి ప్రత్యేకతను చూపిస్తూ వాళ్ళలో వాళ్ళు తేడాను చూయించుకుంటూ జీవించడం కావచ్చు ఇలాంటి సందర్భాలు మన జీ మన కుటుంబ జీవితంలో కలిగినప్పుడు మనం ఏం చేస్తుంటాం సాధారణంగా ఏం చేస్తుంటామంటే అందరూ కూడా నవ్వుల పాలవుతూ ఉంటాం ఎప్పుడు నవ్వుల పాలవుతామంటే మనలో ఉన్నటువంటి మూర్ఖత్వమును మనం ప్రదర్శించి మనము ఇతరుల మధ్య మనం నవ్వుల పాలవుతుంటాం దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి మనము ఏ విధంగా పవిత్రమైన జీవితాన్ని జీవించడానికి ఒకరికొకరు సహకరించుకోవాలో కానీ మనము ఎన్నో సందర్భాల్లో మన కుటుంబంలో జరిగేటటువంటి కలహములకు మనము ఇతరుల మధ్య నవ్వుల పాలవుతూ ఉంటాం మరే తల్లి తన యొక్క కొడుకు గురించి వార్తను అందించింది దేవదూత మరి సిమియోను ప్రవక్త చెప్తున్నారు మరే తల్లికి మరి తను ఆ యొక్క గర్భం దాల్చిన తర్వాత తను పొందినటువంటి కష్టాలన్నీ కూడా తను తనకు తెలుసు కానీ మరే తల్లి ఎంతో జాగరూకత కలిగి జీవించింది అన్నీ కూడా తన మనస్సున పదిలపరుచుకొని మననము చేస్తూ ఉంది మన కుటుంబంలో కష్టం వచ్చినప్పుడు దాన్ని కూర్చొని మనం చర్చించుకొని దాన్ని మనం దాన్ని ముందుకు వెళ్ళాలి కానీ ఇతరుల ముంద నవ్వులు పాలయ్యేటటువంటి పరిస్థితుల్లో మన ఎన్నటికీ కూడా పోకూడదు అని ఈరోజు మనము వాక్య మరే తల్లి ద్వారా మనం నేర్చుకోవాలి ప్రియ సౌదరి సౌదరులార అంతేకాదు ఈ రోజుల్లో మన యొక్క కుటుంబాలు కావచ్చు మన యొక్క బంధుమిత్రులు కావచ్చు ఎలాంటి సందర్భాల్లో జీవిస్తున్నామంటే ఎప్పుడెప్పుడైతే ఒక కుటుంబం పడిపోతే మనం నవ్వడానికి రెడీగా ఉన్నామా అనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు బంధుమిత్రులు కావచ్చు మరి వేరే వాళ్ళు కావచ్చు ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎంత జాగరూకులై ఉండాలి ఎంతోమంది రోజుల్లో సోషల్ మీడియాలో వారి యొక్క కుటుంబాల గురించి వారే ఇతరులకు అన్ని చెప్పుకుంటున్నారు వాళ్ళ కుటుంబాల్లో తప్పులు చేసే పరిస్థితులు కావచ్చు ఎన్నో రకమైనటువంటి అవమానకరమైన పరిస్థితులు కావచ్చు కానీ మనమే వాటిని ఎన్నో సందర్భాల్లో బయటకు చెప్పి మనము నవ్వుల పాలవుతుంటాం మరి ఎంతోమంది తల్లిదండ్రులు తన యొక్క కుమారుల గురించి కుమార్తెల గురించి బంధుమిత్రులందరికీ కూడా చెప్తూ ఉంటారు మరి ఎంతోమంది కుమారులు కుమార్తెలు తన యొక్క తల్లి గురించి తండ్రి గురించి ఇతరులకు చెప్తూ నవ్వుల పాలయ్యే పరిస్థితుల్లో మనం చిక్కుకొని పోతున్నాం అలాంటి సందర్భాలు క్రైస్తవ బిడ్డలమైన మనకు రాకూడదు ఒకవేళ మన మధ్య కలహాలు వచ్చినా మన మధ్య ఎలాంటి సందర్భాలు వచ్చినా వాటిని మనం క్రైస్తవ బిడ్డలుగా ధ్యానించుకోవాలి మననం చేసుకోవాలి మరీ తల్లి కష్టం వచ్చిందని చెప్పేసి ఆమె ఊరంతా వెళ్ళి ప్రచారం చేయలేదు తన మనసులో పదిలపరుచుకొని మన జీవితంలో కుటుంబ జీవితంలో కలహాలు రావచ్చు వాటిని మనం అందరం కూడా మనసులో పెట్టుకొని ధ్యానించుకొని మనం చేసుకొని ఏ విధంగా మనం క్రైస్తవ బిడ్డలుగా ముందుకు వెళ్ళాలి ఓకే ఇంతవరకు జరిగింది ఇప్పుడైనా మనం కొత్తగా జీవించగలుగుతామా అనేటువంటి ఆలోచన మనకు రావాలి ఎందుకు ఈ విషయాన్ని మనం ధ్యానిస్తున్నామంటే క్రిస్మస్ జరుపుకొని ఉన్నాం ఈ యొక్క న్యూ ఇయర్ మనం ఆరంభించుకొని ఉన్నాం ఈ యొక్క జనవరి నెలలో ఉండగా ప్రియ సహోదరి సౌదలారా మనం గుర్తించాలి గతించిన జీవితాన్ని పక్కన పెడదాం గతించిన మాటలు పక్కన పెడదాం గతించినవి ఏమేమైతే సందర్భాలు జరిగా అన్ని పక్కన పెట్టి ఒక నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ఒక క్రైస్తవుడుగా క్రైస్తవరాలుగా నువ్వు నేను ప్రయత్నం చేస్తున్నామా లేదా ఎన్నో విమర్శలు రావచ్చు ఎన్నో గొడవలు రావచ్చు అంతటితో మన జీవితం అంతమైపోయిందా లేదు మన జీవితం కొనసాగుతూనే ఉంటుంది కానీ పాతవన్నీ గుర్తు చేసుకొని మరొకసారి ఒక నూతన సంవత్సరాన్ని పాడు చేసుకోకుండా అయిన కూడా పక్కన పెట్టి ఈ యొక్క నూతన సంవత్సరాన్ని మరే తల్లి వలె మననం చేసుకుంటూ మనము ముందుకు వెళ్దాం ఏసుక్రీస్తుని మన హృదయంలో మోసుకుంటూ ముందుకు వెళ్దాం మరే తల్లి యేసుక్రీస్తును మోస్తున్నటువంటి సమయంలో ఎంత సంతోషంగా భావించుంటుందో ఒకసారి గమనించాలి ప్రజలు ఏమనుకుంటారా అని పక్కన పెట్టి నేను నా యొక్క ప్రభువును నా తల్లి నేను ఒక తల్లిగా నా గర్భంలో మోస్తున్నాను ఎంతటి గొప్ప అవకాశం మరి తల్లికి లభించిందో మనం గమనించాలి మరి క్రైస్తవ బిడ్డలమైన మనము మన కుటుంబంలో ఏసుక్రీస్తుని పెట్టుకొని మనం అంత జ్ఞానస్థానం పొందుకున్న తర్వాత కూడా మనము క్రీస్తుని మోయకుండా ఇంకా ఎక్కడో జరిగినటువంటి అన్ని హృదయంలో పెట్టుకొని ఆ రోజు నువ్వు ఆ మాట అన్నావు ఈ రోజు ఈమెట్లనింది అని చెప్పి మనం మోస్తున్నామంటే దయచేసి గమనించండి క్రైస్తవ బిడ్డలారా అవన్నీ కూడా పక్కన పెట్టాలి మనం మోయాల్సింది వాళ్ళు ఎప్పుడో సంవత్సరం గతించిన సంవత్సరం అన్నటువంటి మాటలు కాదు గతించిన సంవత్సరంలో జరిగినటువంటి గొడవలు కలహాలు కాదు వాటిని తీసివేసి ఏసుక్రీస్తు పుట్టిన తర్వాత ఏసుక్రీస్తును ఈ యొక్క నూతన సంవత్సరంలో నేను మోయాలి నా హృదయములు అని మనం అందరం కూడా ఈరోజు నిర్ణయం తీసుకుందాం మరి తల్లి ఏ విధంగా అయితే తను ఏసుక్రీస్తును మోసిందో తన గర్భంలో అదేవిధంగా మనము కూడా ఏస్తు మన హృదయంలో పెట్టుకొని మనము మోస్తూ ముందుకు వెళ్దాం మరి అంతేకాకుండా ప్రియ సహోదరి సౌదుళ్లారా మన మధ్య ఉన్నటువంటి యువతి యువకులు ఈ రోజుల్లో సోషల్ మీడియా అనేటువంటిది చాలా వరకు అందరికీ కూడా అందుబాటులో ఉంది ఈ రోజుల్లో మన యొక్క యువతి యువకులు ఏం చేస్తున్నారంటే ఎవరో అమ్మాయిని ప్రేమించడం ఎవరో అబ్బాయిని ప్రేమించడం వాళ్ళ స్టేటస్లో పెట్టుకోవడం ప్రియ సహోదరి సోదులారా నీ యొక్క వ్యక్తిగత జీవితంలో జరుగుతున్నది ప్రజలందరికీ చెప్పి ఎందుకు అవమానపాలు కావాలి నేను మొన్నటి రోజున ఒక అబ్బాయి నాకు ఫోన్ చేసినప్పుడు ఒక యువకుడిగా నేను అతనికి ఒక కరెక్షన్ చెప్పాను మై డియా ఫ్రెండ్ దయచేసి నీ జీవితంలో వ్యక్తిగత జీవితంలో ఏమవుతుందో నువ్వు సోషల్ మీడియాలో పెట్టనవసరం లేదు నువ్వు ఏదైనా ఘనకార్యం చేసినప్పుడు నువ్వు ఏదైనా సాధించినప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకో నీకు స్కూల్లో ఫస్ట్ వచ్చినప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకో తప్పలేదు నీ యొక్క కుటుంబం జీవితంలో మంచి జరిగినప్పుడు సోషల్ మీడియాలో పెట్టుకో శుభకార్యాలు పెట్టుకో నువ్వు ఏదో చేసింది నేను ఈరోజు మూడ్ ఆఫ్ అంటే ఈరోజు నాకు మూడు మంచిగా లేదు నాకు ఈరోజు బాధాకరంగా ఉంది ఈరోజు నేను చాలా శాడ్ ఇలాంటివన్నీ కూడా స్టేటస్లో పెట్టుకోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి ఇది ఏ విధంగా ఆ రోజుల్లో సామెతలు చెప్పేవాళ్ళు కొంతమంది కర్ర ఇచ్చి కొట్టించుకునే వాళ్ళంట ఈ రోజుల్లో మనం డబ్బులు ఇచ్చి కొట్టించుకుంటున్నాం ఇంకా సోషల్ మీడియాలో మన వ్యక్తిగత జీవితాల గురించి అన్నీ కూడా బయటపెట్టి మనము అవమాన పాలవుతున్నాం ప్రియ సౌదీ సౌదరులారా కుటుంబానికి సంబంధించిన విషయాలు కావచ్చు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కావచ్చు ఇవి బట్టబయలు చేసి బయట వారి ముందు మన నవ్వుల పాలు కాకుండా జాగరూకులై జీవించాలి క్రైస్తవ బిడ్డ అంటే క్రైస్తవ కుమారుడు కుమార్తె అంటే ఎంతో జాగ్రత్త కలిగి జీవించాలి ఈ రోజుల్లో మరి అలాంటిది మన కుటుంబాలు జరిగేటివన్నీ కూడా మనము హృదయంలో పెట్టుకొని మననం చేసుకుందాం ఎందుకు నాకు ఇలాంటి కష్టం ఏర్పడుతుంది నీకు దుఃఖం ఏర్పడింది ఆ యొక్క దుఃఖాన్ని నువ్వు వాట్సాప్ స్టేటస్లో ఫేస్బుక్ స్టేటస్లో పెట్టుకునే అవసరం లేదు నువ్వు దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు దాని గురించి ధ్యానించు ఏమైంది ఎందుకు లేకపోతే పెద్దలను అడిగి చర్చించు గురువుల దగ్గరికి వెళ్ళి సలహాలు అడుగు కన్యాస్త్రీల స్త్రీల దగ్గరికి వెళ్ళి చర్చించుకో అవి కాకుండా ఎన్నో సందర్భాలు ఈరోజు మన యువతి యువకులు అదే కుటుంబాలు ఎంతో ఎన్నో రకాలుగా అవమానపాలు చెందుతున్నారు ప్రియ సోదరి సౌదరులారా మరి అంతేకాదు మనం మీరు ఎవరైనా గొడవ పడుతున్నామని మీరు గమనించి ఉంటారు ఇద్దరు వ్యక్తులు గొడవ పడుతున్నారంటే వాళ్ళ మధ్య కనీసం ఒక పది అడుగులు ఐదు అడుగులు తేడా అంతే దూరం కానీ వాళ్ళు మాట్లాడే మాటలు ఒక కిలోమీటర్ వరకు వినిపిస్తుంటాయి ఐదు అడుగుల దూరంలో ఉన్నటువంటి ఒక వ్యక్తితో మాట్లాడడానికి నువ్వు ఐదు కిలోమీటర్లు వినిపించే అంతగా గట్టిగా రావాల్సిన పరిస్థితి ఎందుకు ఎందుకు జరుగుతున్నాయంటే ప్రియ సౌదరి సౌదరులారా వాళ్ళకే తెలియదు ఎంతోమంది పల్లెటూరులో లేకపోతే గ్రామాల్లో సిటీల్లో గొడవలు చూస్తూ ఉన్నాం ఒక గొడవ జరుగుతుందంటే అందరూ కూడా ఈ రోజుల్లో సెల్ ఫోన్లు ఓపెన్ చేసి చూడడానికి రెడీగా ఉన్నారు కానీ వీడియో రికార్డ్ చేయడానికి రెడీగా ఉన్నారు కానీ ముందుకు వెళ్ళి సహాయం చేసే వ్యక్తులు లేరు అలాంటి పరిస్థితుల్లో క్రైస్తవుల బిడ్డలమైన మనము ఇంకా కలహాలతో గొడవలతో జీవిస్తున్నామా లేకపోతే పాత కక్షలు అన్నీ కూడా మనసులో పెట్టుకొని ఈ యొక్క నూతన సంవత్సరాన్ని కూడా మనం ఆ విధంగా జీవించబోతున్నామా ఆ విధంగా జీవించకూడదని మనం నిర్ణయం తీసుకుందాం మరి తల్లి ఏ విధంగా అయితే తన హృదయంలో పదిలపరుచుకొని జీవించిందో అదే విధంగా మనం కూడా జీవించడానికి ప్రయత్నం చేద్దాం అని మనం అందరం కూడా గుర్తు చేసుకోవాలి అంతేకాదు ప్రియ సౌదరి సౌదలారా ఇంకొక విషయాన్ని కూడా చూద్దాం లుకసు వార్త రెండవ అధ్యాయం యావో ఒకటో వచనం చదువుకుంటే అంతట యేసు వారితో నజరైతులకు తిరిగి వచ్చి తల్లిదండ్రులకు విధేయుడై ఉండెను తల్లి మరి అమ్మ ఆ విషయములన్నీ మనస్సున పదిలపరుచుకొని ఉండెను ప్రియ సహోదరి సౌదరులారా మన యొక్క హృదయంలో ఉంచుకోవాల్సినటువంటి ప్రతి ఒక్క విషయం ఏంటంటే మన జీవితంలో చేస్తున్న మంచి పనులు మన యొక్క సోదరులు చేస్తున్న మంచి పనులు మన కుటుంబంలో ప్రోత్సాహము ఉత్సాహము ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ముందుకు వెళ్ళాలి అంతేకాని ఎక్కడో జరిగింది పట్టుకొని ఆ రోజు ఆ మాట అన్నావు ఈరోజు ఈ మాట అన్నావు ఈరోజు ఈ విధంగా జరిగింది నీ వల్లే అంతా ఇది జరిగింది అనేటువంటి విషయములను మనం పక్కన పెట్టాలి ఎందుకంటే మరీ తల్లి మనకి నేర్పిస్తున్నారు ఆమెకి ఎంత కష్టం వచ్చినా మనసులో దాచిపెట్టుకుంది ఎంత మంచి విషయమైనా మనసులో పదులపరుచుకొని ఏసుక్రీస్తును కేవలం తన గర్భమున మాత్రమే కాదు తన యొక్క జీవితాంతము హృదయమును దాచిపెట్టుకుంది ఆ విధంగా మన యొక్క యేసు ప్రభును మన హృదయంలో ఉంచుకొని మనకు గతించినటువంటి కక్షలు కోపాలు కలహాలు అన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం మన యొక్క క్రైస్తవ జీవితాన్ని మననం చేసుకుంటూ నేను ఏ విధంగా జీవిస్తున్నాను మరీ తల్లివల్లి దేవుడు నన్ను ఎన్నుకున్నప్పుడు ఇంత గొప్ప పాత్రను ఇచ్చినప్పుడు నేను యేసు ప్రభు యొక్క జీవితంలో ఏ పాత్రను వహిస్తున్నాను ఏ విధంగా ప్రభును నేను మోస్తున్నానని మన యొక్క బంధుమిత్రులకు మన యొక్క కుటుంబాలకు మన యొక్క సోదరులకు మరి ఇతర మతాలకు సంబంధించిన వారికి మనం ఒక ఉదాహరణగా ఒక ఆదర్శమైన కుటుంబంగా జీవించాలని ఈరోజు మనకు మరే తల్లి ద్వారా దేవుడు నేర్పిస్తున్నాడు కావన ప్రియ సోదరి సోదరులారా మనం కూడా మరే తల్లి వల్ల ఇదిగో ప్రభువ నేను నీ దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని మనం అంతా ప్రార్థన చేద్దాం మరి యొక్క క్రీ సందేశం కార్యక్రమాన్ని ముగించే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం సదా మా ముఖర్ కాపాడుతున్న ప్రభావ మరి తల్లి ద్వారా మరి తల్లి వహించినటువంటి పాత్ర ద్వారా మా యొక్క జీవితంలో మేము ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించున్నారు మరి ముఖ్యంగా ప్రభు మా యొక్క వ్యక్తిగత జీవితంలో కుటుంబ జీవితంలో జరిగినటువంటి ప్రతి ఒక్క పాత సందర్భమును గొడవను అన్నింటినీ కూడా ఏసు నామంలో ఏసు రక్తంలో కడిగి శుద్ధి చేసి ఇప్పటి నుంచి మా మధ్య ప మా అన్ని విషయములు కూడా పదిలపరుచుకొని మరీ తల్లి వలె మేము జీవించడానికి మాకు గొప్ప అవకాశం దయచేయమని ఈ యొక్క మనం మా నాదరిని నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమెను ప్రియ సహోదరి సోదరులారా వచ్చే వారం ఇదే సమయానికి మరొక అంశం ద్వారా కలుద్దాం దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా గాక మే గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ